నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలా ఉంది ఏంటి ఆ లేళ్ ఏంటి మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇసుక కొనాలి అన్నా దొరకట్లేదు అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా అందుబాటులో ఉంటుంది మరి హింసానికి సంబంధించి ఒక కేంద్ర సంస్థ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఇంచుమించుగా రెండు వేల కోట్లు జరిమానా వేసినట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గారు ఇసుక అంటే అది బంగారం కన్నా ఎక్కువ విలువైపోయింది ఆంధ్రప్రదేశ్లో కొనాలంటే అసలు దొరకట్లేదు అమ్ముకోవడం అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా అందుబాటులోనే ఉంటుంది సో అది ఎందుకు ఎలా అనేది మన అందరికీ తెలిసిందే బట్ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఆయన వెనక నుండి నేతలకు కావచ్చు కేంద్ర సంస్థ రెండు వేల కోట్లని జరిమానా వేసింది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ఎందుకేసింది అసలు ఏం జరిగిందంటారు అంటే జేపీ వెంచర్స్కి వీళ్ళు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు ముఖ్యంగా దీన్ని పూర్వపాదం మనం ఒకసారి పరిశీలించుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్రా మహిళల ద్వారా ఇసుక ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పనే ఒక నిర్ణయానికి వచ్చేసి స్థానికంగా ఉన్న డోక్రా మహిళలకు అందజేయడం కూడా జరిగింది అది వాళ్ళు కొన్ని రోజులు దాన్ని నడిపారు ఏ విధంగా అంటే ఒక ట్రాక్టర్ ఇసుక పన్నెండు వందల నుంచి పదహారు వందలు అంటే ఆ ట్రాక్టర్కి అయ్యే ఖర్చులు మాత్రమే ఇసుక మాత్రం ఉచితంగా ఎవరన్నా భవనాలు నిర్మించుకునే వాళ్ళకి వచ్చేది అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఒక లారీ ఇసుక వచ్చేతలకి ఆరు వేలు ఉండేది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక పదివేలు పైన కొనాల్సి వస్తుంది అలాగే లారీ ఇసుక నలభై వేలు రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది అంటే ఎన్నిసార్లు అధికంగా పెంచే ధర వ్యత్యాసం ఉందో మీరు అర్థం చేసుకో అయితే ఆ రోజు పారదర్శకంగా ఉన్న ఇసుకని ఈయనేదో దాంట్లో అక్రమాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పని చెప్పుకోవడం కోసం ఒక ఎనిమిది నెలలు ఇసుకను అందుబాటులో తీసుకురాలేదు ఎవరికి దానివల్ల ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు రోడ్డును పడ్డారు గతంలో ఆరు రోజులు వాళ్ళకి పని ఉండేది ఆదివారం మాత్రం లేదంటే పండగ రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు పని ఉండేది చేతిలో పుష్కలంగా పనులు ఉండే వాళ్ళకి ఎక్కడ పట్టినా రాజధాని ప్రాంతం కావచ్చు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నిర్మాణాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏదో అవినీతి జరిగిందన్న ఉద్దేశంతో ఎనిమిది నెలలు కాలయాపం చేయటం వల్ల చాలామంది భవన నిర్మాణ కార్యకులు చనిపోవడమే కాకుండా రోడ్డును పడి కూడా పడిపోయారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పని భావించిన తర్వాత వీళ్ళు ఏదైనా పారదర్శకంగా చేశారు అంటే మీరు అన్నట్టు ఒక దానికి నూట పది చోట్ల ఇసుక తవ్వకాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క మంది చూసుకుంటా ఉంటే అందరినీ కలిపి అన్ని చోట్ల జేబీవించరా కాబట్టి వాళ్ళ మీద ఈరోజు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళని మీరు అక్రమంగా చేశారు కాబట్టి మీరు రుసుము చలి దీన్ని కట్టండి ప్రభుత్వానికి అని చెప్పని తాకీదువ్వడం కూడా జరిగింది ఇది పేరుకు మాత్రమే ఇప్పుడు వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత కూడా కొనసాగించారు మరి సమయం అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా అమ్మకాలు జరిగారనేది ఇప్పుడు లెక్కలు లేవు ఇది సంవత్సరం క్రితమే వచ్చింది చాలామందికి తెలుసు కానీ దాన్ని బహిర్గతం కానివ్వకుండా ఇప్పుడు దాకా ఆపుకుంటూ వచ్చారు ఈ పాపం అందరిలో అందరికీ ఉంది దీంట్లో ప్రజాప్రతినిధులకు ఉంది అధికార పార్టీ నేతలకు ఉంది మంత్రులకు ఉంది మరి వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా పేరుకు మాత్రమే వాళ్ళు తప్ప మిగిలినవన్నీ కూడా ధనం ప్రభుత్వ ఖజానా కాకుండా ఈ అధికార పార్టీ ప్రతినిధుల వరకే వెళ్తుందని చెప్పి మనకి క్షుణ్ణంగా అర్థమైపోతూ ఉంది ఆ ఇసుక దందా గురించి బహిర్గతం చేసే వాళ్ళ మీద ఎలా దాడులు చేశారో ఒక ఇసుకనే కాకుండా అక్రమ మైనింగ్ ద్వారా ఏ విధంగా చేస్తున్నారో స్పష్టంగా తెలుసు కాబట్టి దాని మీద పోరాటం చాలామంది చేస్తూ ఉన్నారు కానీ ఆ పోరాటం ఫలితంగా కొన్ని బహిర్గతం అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుక మీద ఏ ఏ ప్రాంతాలు ఎట్లా జరుగుతుంది అని చెప్పి చూపించినప్పుడు కొండల్లా పెరిచారు ఇసుక కొన్ని ప్రాంతాల్లో దాన్ని తీసుకొచ్చేసి కొండలా పెరిచారు అవన్నీ కూడా చూపిస్తాం కూడా జరిగింది ఆయన అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజల ధనాన్ని ప్రభుత్వం రావాల్సిన ధనాన్ని ప్రజలకు అందుబాటులో రావాల్సిన దాన్ని మీరన్నట్టు బంగారంలో తయారు చేశారు ఇసుకని బంగారమే దొరుకుతుందేమో కానీ ఇసుక అందుబాటులో లేని పరిస్థితి తీసుకొని రావడం కూడా జరిగింది అది నిత్యావసరం ప్రతి వాళ్ళకు కూడా భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి లేకపోతే సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు వేరే వేరే రకాలుగా చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే మరి పంచాయతీ సర్పంచ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇసుక ఆధారమే కథ చాలా వరకు కట్టడాలు నిర్మించాలి అంటే అయినా సరే ప్రభుత్వం ఈ విధంగా చేయటం ఏంటంటే ధన సంపాదన ఆలోచనే తప్ప దోపిడీ గురించి ఆలోచించిందే తప్ప ప్రజలకు మేలు చేయాలని కోరికేం లేదు వరకు ఇచ్చినప్పుడు అన్యాయం జరిగితే ఇప్పుడు మరి దాన్ని నాలుగు రెట్లు ఐదు రెట్లు పెంచి అమ్ముతూ ఉంటే ఇంకెంత అన్యాయం జరిగిందో ఆలోచించుకోవాలి కదా ఈ అక్రమాలన్నీ ఈ అభియోగాలన్నీ కూడా రేపు పొద్దున బయటకు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత లోకేష్ బాబు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన స్పష్టంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది సెల్ఫీలు ఛాలెంజ్ చేశాడు కదా కాబట్టి దానిలో స్పష్టంగా ఎక్కడ ఎవరు జరిగింది దీంట్లో ఎవరెవరు అందుబాటులో ఉన్నారు ఎవరు ఆధ్వర్యంలో జరిగినాయి దీనికి అధికారులు ఎక్కడ సహకరించారు ఎవరు ప్రజా ప్రజాప్రతినిధులు దీన్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పని ఆయన దగ్గర సమగ్ర సమాచారం ఉంది కాబట్టి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద సమీక్ష నిస్సందేహంగా జరిగింది ఏది వదిలిపెట్టరు అండ్ ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పేసి అని అంటున్నారు అలా అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు జరిమానా ఏదైతే ఉందో దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తే జేపీ వెంచర్స్ పని పరిస్థితి ఏందంటారు ఇప్పుడు రేపొద్దున వాటాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు అది సహజమే కానీ ఆధారాలు కావాలి కదా మేము ఏదో పొద్దున వాళ్ళకి ఇచ్చాము మాకు వచ్చిన ధనంలో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే చల్లదు బలిపస్సులు అయ్యేది వీళ్ళే జరు వాళ్ళే అవుతారు అందుట్లో సందేహం ఉంది అధికారులు అవుతారు వాళ్ళు అవుతారు ఓకే కాబట్టి అనుమతులకు మించి వాళ్ళు తవ్వకాలు చేశారు కదా అనుమతులు కూడా కొన్ని చోట్ల తీసుకోలేదని కూడా మార్పు అయి దానికి సంబంధించి ఇప్పుడు పర్యావరణానికి జరుగుతున్నటువంటి విధ్వంసం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా ఆ పరిగణలో తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు బాధ్యులు ఎవరు అనేది నిస్సందేహంగానే బాధ్యులు అయిన వాళ్ళందరికీ శిక్షలు తప్పవు ఓకే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎంత కట్టాలి అనేది నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి కట్టాలా ఇప్పుడు అది ప్రభుత్వం కడుతుందా లేకపోతే వాళ్ళు కడతారా అనేది ఆ నిబంధనలు బట్టి ఉంటుంది జేపీ వెంచర్స్ అని పేరు వెనకాల వైసీపీ నాయకులే కడతారా వాళ్ళు ఎందుకు కడతారు వాడుకోవడం వరకే వాడుకోవడం వరకే కదా రేపొద్దు దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కారాగారంలో ఉంటారు వాళ్ళకి వచ్చిన అయితే ఏం లేదు కదా బలిపశ అయిపోయేది వీళ్ళే కదా ఇప్పుడు అది ఇదేం లేకుండా ఎక్కడ బట్టినా కూడా ఏమేమి జరుగుతుందనేది అనేది కనుక చూసుకుంటా ఉంటే మట్టి తవ్వకాలు అలానే ఉన్నాయి ఇసుక అలానే ఉంది ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అట్లాగే మైనింగ్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు పర్యాటక పర్యాటక సంబంధించి అలాగే పర్యావరణానికి సంబంధించి పర్యాటక ప్రాంతాలలోనూ అట్లానే చేస్తున్నారు నేను అక్క మొన్న వ్యూహం సినిమా తీసిన దర్శకుడికి అక్కడ రెండు ఎకరాలు కేటాయిస్తున్నారని చెప్పని ఆ రోజు మనకి వచ్చింది కదా పర్యాటక కేంద్రం దాన్ని ఆహార్ సివిల్స్లో అంటే ఇట్లా జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే మనం ఎంత దూసుకున్నామో ఎంతమందికి అనేది ఈ ప్రభుత్వ విధానంలా కనపడుతుంది కాబట్టి వాటన్నిటిని ఒకసారి పరిశీలిస్తారు దానికి తగ బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు వేస్తారని కూడా అయితే నేను భావిస్తున్నాను ఓకే సో ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్కి అయితే కేంద్రం ఆదేశించింది ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు జరిమానా కట్టాలి అని మరి జేపీ వెంచర్సే కడతారా లేకపోతే ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఉన్నారో వాళ్ళు కడతారా లేకపోతే జేబి వెంచెస్ వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకులు కడతారా అసలు ఎవరు కడతారు అసలు ఇదేం జరుగుతుంది ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కొద్ది రోజుల్లోనే